పోయి నెల మనం సూర్యగ్రహణం చూసాం, తర్వాత 15 రోజుల తర్వాత కరెక్ట్గా ఈరోజు చంద్రగ్రహణం. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు మానవాళి మీద దీని ప్రభావం ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం బిఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ కేజీ కుమార్ గారి దగ్గర ఉన్నాం. ఎలా ఉంటుంది దీని ప్రభావం, దీని రేడియేషన్స్ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇది వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. మనం ఇదే సూర్యగ్రహణం గురించి ఒక విలువైన సమాచారం మనం ఇటు ప్రజానీకానికి ఇవ్వగలిగాం. ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు దీని చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతాం? ఈ చంద్రగ్రహణం ఈరోజు ఈవినింగ్ 5:40 ఇట్ విల్ బి విజిబుల్ ఫర్ ఓన్లీ 2 మినిట్స్ ఇన్ ఫ్రమ్ హైదరాబాద్. ది లూనర్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ వెన్ the move when the moon is completely covered by the shadow of the earth. That means when the earth comes in between the sun and the moon, then it becomes a lunar eclipse. So the same thing is going to happen, that all the three the sun, moon and earth are going to be in one, they'll be aligned together. So therefore this eclipse happened. This is a beautiful celestial phenomena, Khovala event like that. So it's very safe. Unlike solar eclipse, this can be viewed directly from your eyes. Through naked eye we can see it. However, in the planetarium we have arranged for some telescopes, and we have a good observatory here through which we will be showing the eclipse. దీనివల్ల ఏమన్నా ప్రమాదం కానీ రేడియేషన్స్ కానీ మానవాళికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? సైంటిఫికలీ దెర్ ఆర్ నో సచ్ ఎవిడెన్సెస్. ఆల్ ఎక్లిప్సెస్ ఆర్ సేఫ్ టు వ్యూ. సో సైంటిఫికలీ దెర్ ఇస్ నో ప్రూఫ్ అబౌట్ దిస్, బట్ దెన్ యు నో అవర్ బిలీఫ్స్ ఆర్ విత్ అస్. ఓకే, ఇది ఇది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటారు? మన మనకి విజిబుల్ ఎంత ఉంటుంది? ఈ సూర్యగ్రహణ ఐమ్ సారీ దిస్ లూనర్ ఎక్లిప్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఫుల్లీ విజిబుల్ ఫ్రమ్ హైదరాబాద్. హౌఎవర్ నార్త్ ఈస్ట్ రీజన్లో కల్కటా, తర్వాత గుహాటీ, పట్నా, ఈస్టర్న్ రీజన్లో వీ కెన్ సీ టోటల్ లూనర్ ఎక్లిప్స్. టోటల్ లూనర్ ఎక్లిప్స్ అంటే సమ్ టైమ్స్ బ్లడ్ మూన్ కూడా చెప్తారు. ద రీజన్ ఇట్ లుక్స్ రెడ్ when it is in totality is because the sunlight lo 7 colors unnai, violet, indigo, blue, aa tarvata then you come to red and orange like that. So ee blue light wavelength shorter ga undi, that is why they scatter too much. In the time of eclipse the earth is blocking the sun rays. So sun, whatever is sun rays are coming out from the outer side of the earth, aa blue lights anni scatter aipothundi. Red light wavelength takku kabatti they travel for a longer distance, so they make a red shadow on the moon. That is why you get a red color moon on a total lunar eclipse time. This is the reason sunset and sunrise is red in color, ledante sun is basically white or yellow star. So this is one very good thing, but unfortunately Hyderabad lo since it is the moon rise itself is happening after the totality, we will be seeing a partial eclipse for about 2 minutes. That also if we are able to get a clear horizon, trees should not be there, pollution kodiga free ga undala, then probably we will be able to see it for about 2 to 3 minutes from the GPBC 5th floor ఆబ్జర్వేటరీ నుంచి. ఆ గ్రహణం జరుగుతున్న సమయంలో సందర్భంలో ఏమైనా రేడియేషన్స్ ప్రమాదకరంగా కొంచెం ఉండే అవకాశం ఉందా? ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? ఐ ఆల్వేస్ సే దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెలెస్టియల్ ఫినోమినా విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో అబౌట్ ద రేడియేషన్స్ అండ్ అదర్ థింగ్ దెర్ ఆర్ నో సైంటిఫిక్ ఎవిడెన్సెస్, బట్ దెన్ అగైన్ ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఐ మీన్ బీ సేఫ్. యాజ్ ఫార్ యాజ్ the lunar eclipse is concerned, you can directly see it through your naked eyes. You may rooftop lo poi kuda chudochu, there's not a problem.
But to have a better effect, we are also arranged for some telescopes and observatory binoculars unnai. We can see through them. ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎంతమందికి అది చూసే అవకాశం కల్పించారు? ఇదే బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో. ఫర్ ఎ లార్జర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే అసెంబుల్ దెన్ వీ హ్యావ్ టెలిస్కోప్స్ అండ్ బైనాకులర్. ఫర్ ఎ స్మాలర్ గ్రూప్ ఎస్ ఆబ్జర్వేటరీ లోపల పోయి చూడవచ్చు. బట్ సిన్స్ ఇది వీ కెన్ సీ ఇట్ త్రూ నేకెడ్ ఐ, ద అడ్వాంటేజ్ ఆఫ్ కమింగ్ టు దిస్ ప్లేస్ ఇస్ బికాస్ వీ విల్ బీ ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్ నంబర్ వన్. నౌవత్ పాడ్ ఇస్ హిల్ టాప్ and we'll be going much above that, about 5 story above, so kondiga visibility will be better, andukoskara this will be a better place to watch. ee grahanalu is almost all manam year ending lo unnam, inka vache avakasam unda next year ki eppudu na ee grahanalu vaadi prabhavam em vidhanga untu? Next year the first lunar eclipse is going to be on 6th may 2023 and it will be a penumbral eclipse. Penumbral means it won't be spectacular like a partial eclipse ledante total eclipse, because you penumbra the shadow will be very mild, so if you don't observe it properly you will not even know that eclipse is happening, so that will be difficult to observe from Hyderabad. The next one will come on 29th October 2023. That will be again a partial lunar eclipse. It will happen in the night, 1 o'clock. So it is possible that we can see that during the night time. Okay. Okay. Final ga, elanti BM Birla Science Center nunchi elanti mundu jagratulu cheptaru ide jana prajanikani kani rendu telugu rashtrala prajalaku? Jagratiga undali. Adi. Jagratiga undali. And khushiga chudala, it is a celestial event. You should watch it with lot of enjoyment and with your family and friends, because these rare celestial events are a wonder to watch. Tarvata chusin tarvata someday planetarium garandi, planetarium show chudandi. That is also a good experience, because we have a new show called From Earth to the Universe. Earth in the universe tanaka you can travel on this planetarium show. Thank you sir, thank you so much. అది పరిస్థితి ఏదైతే ఈ సూర్యగ్రహణం తర్వాత కరెక్ట్గా 15 రోజులకి ఇదే చంద్రగ్రహణం వస్తుంది. ఇది జాగ్రత్త వల్ల ఇది మామూలుగా ఐస్తో చూడవచ్చు, దీనికి ప్రికాషనరీ అవసరం లేదు, చాలా కూల్గా ఉంటుంది. మన ఇదే మన హైదరాబాద్లో 2 నుంచి 3 నిమిషాలు చూసే అవకాశం ఉంటుంది, అది కూడా స్కై క్లియర్గా ఉంటే చూడవచ్చు. ఇక్కడ బిఎం బిర్లా సైన్స్ సెంటర్కి వస్తే మాత్రం స్పష్టంగా చూసే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల సైంటిఫిక్గా ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా జాగ్రత్తలు వహించాలి, మూఢనమ్మకాలు అంతగా నమ్మకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఒక ఖగోళ శాస్త్రంలో జరుగుతాయి కాబట్టి వాటిని ఎంజాయ్ చేసేందుకు ముందు ఉత్సాహం చూపించాలనే ఒక అంశాన్ని కూడా ఈ బిఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ కేజీ కుమార్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరానికైతే ఇంకా ఇలాంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ లేవు. నెక్స్ట్ ఇయర్ 2023 మేలో మళ్ళీ ఈ గ్రహణాలు మొదలవుతున్నాయనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.